ప్రస్తుతం ప్రజలను మభ్యపెట్టేది ఏందంటే మీ భూములు పోతాయే గాని ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. ఉద్యోగాలు ఎక్కడి నుండి వస్తాయి? అది ఒక ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీల యువత తెలుసుకోవాల్సింది ఏముందంటే 12,000 నుండి 18,000 వరకు రూపాయలు ఇస్తారు. ఈడ ఎకరా 2 ఎకరాలు 4 ఎకరాలు భూమి పోగొట్టుకొని వాడిచ్చే 12,000 13,000 15,000 తీసుకొని రేపు ఎట్లా బతకాలి? తరతరాలు బతకాలి. ఈరోజు కాదు సమస్య, ఈరోజు సమస్య కాదు, వందల సంవత్సరాలు నీ కుటుంబము నీ తరం అంతా మునిగిపోయినట్లనే. ఏడనవో హైదరాబాదో బొంబాయో బతకవలసిందే. ఇక్కడ ఉండే రైతులంతా అసలు ముఖ్య ఉద్దేశము ఇక్కడ 1400 ఎకరాలు 1500 ఎకరాలు అనుకుంటా కంపెనీ ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ 1500 ఎకరాలకు లాక్కోనికనే మీరు కమిషన్ల కోసమే రాష్ట్రంలో ఎక్కడైనా పెడితే అక్కడ ఉండే మంత్రులు వాళ్ళు పైసలు తింటారని మీ కమిషన్ కోసము ఈ పోలేపల్లికి ఈ కొడంగల్కి తీసుకొచ్చిండ్రు ఈ కంపెనీని. మీ స్వలాభం కొరసమే తీసుకొచ్చిండ్రు. ఇంకోటి నిన్నటి నుండి ఏమో అడ్డుకుంటాము, కబాడుదారు, ఇక ధర్మేస్తాము, హైదరాబాద్ పోవాలి అన్నారు కొంతమంది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి లేడు, మరి ఎన్ములోలు లేరు, మరి హైదరాబాద్ వాళ్ళు లేరు, మినిస్టర్ లేరు. ఇప్పుడు నిన్న స్టేట్మెంట్ ఖబర్దార్ అన్న వాళ్ళంతా ఎక్కడుండరు? ఇప్పుడు రావాలి, అడ్డుకునాలే. మీకు సమస్య తెలియదు. రైతులు సుభిక్షంగా ఉండరంటే ఈరోజు వస్తే ఎంత సుభిక్షంగా ఉండరు? మీకు ఈరోజు ప్రజలు చెప్తారు రావాలి. ఎవరు వస్తారు? ముఖ్యమంత్రి తరపున ఎవరైనా ఎమ్మెల్యేలు వస్తారా? ముఖ్యమంత్రి మంత్రులు వస్తారా? వాళ్ళు రావాలి. లేకుంటే నిన్నటి నుండి ఖబర్దారీగా అద్దుకుంటాం అన్ని మండలాల నుండి, అన్ని మండలాల నుండి స్టేట్మెంట్ ఇచ్చిన నాయకులందరూ కూడా ఈరోజు అడ్డుకుంటే మీరు మమ్మల్ని అడ్డుకుంటారా? ఇక్కడ ఉండే రైతులు మిమ్మల్ని అడ్డుకుంటారా? జర తెలుస్తుంది. ఖబర్దారు మీరు గిట్ట వస్తే ఇక్కడ కంపెనీ పెడితే మీరు భూతాళం పాతాళం పోయినట్లనే మందిని తొక్కుతా తొక్కుతా అన్నావు. నువ్వు తొక్కుకునికనే 100 ఫీట్లలో కొనికనే ఈ ఫార్మా కంపెనీ తెచ్చినావు అని చెప్పి నా ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తున్నా. ప్రజాపాలన ప్రజాపాలన అన్నారు కదా, మరి వాస్తవం ఇట్లాంటి నాయకులు కాంగ్రెస్ నాయకులు ఇట్లాంటి ఏదైతే సవాలు విసురుతున్నారు కదా దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ప్రజాపాలన వాళ్ళు చెప్పనికనే ఉండదు. ప్రజల పాలన ఏడున్నది? ప్రజల వద్దకు వస్తున్నది ఎవరు? ఇక్కడ ఎమ్మెల్యేనా ఉంటే వస్తుంది, ఆయన ముఖ్యమంత్రి రాడు. ప్రజాపాలన ఎవరికి తెలుసు? ఇక్కడ ఉండే కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలు ఇక ఇది చేస్తాం అది చేస్తాం బీకేస్తాం, మాది గవర్నమెంట్ ఉండదు, మాది కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్పుకునికనే పనికి వస్తున్నది. ఎవడైనా నోరు చేస్తే వాని మీద కేసులు పెట్టడానికి పనికి వస్తుంది. అంతకు తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజాపాలన కానీ ముఖ్యమంత్రి కానీ ఏమీ పనిచేస్తలేదు. చెయ్యి అభివృద్ధి అంటే తాగునీరు సాగునీరు, ఏదైనా కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు తెస్తే అది ఇక్కడ ఉండే కొడంగల్ ప్రజలకు పనికొస్తుంది. ఇటువంటి ఫార్మా కంపెనీలు తెచ్చి రైతులను గోస పెడితే నీవు రోజు గోస అయిపోతావని చెప్పి తెలియజేస్తాం. రేవంత్ రెడ్డి వాస్తవంగా మీ నియోజకవర్గం నుంచి సీఎం అయిన, మరి మీ గోడు తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేయలే ఆయన? ఎలాంటి గోడు తెలుసుకుంటే లేడు. ఆయనకు కావాలి సీటు కావాలి. ఇక ఇక్కడ ఉంటే ఈ పార్టీ ఆ పార్టీ పార్టీలు లేవు, ఆయనకు సీటు లేదు. కొత్త కొత్త సీట్లు కావాలి, ఆ సీట్ల కోసమే ఎత్తుకుంటూ పోయిండు. ఇక్కడ ఉండే జనాలు కూడా మేము కూడా ఏమనుకున్నామంటే మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి పబ్లిక్ కొంతమంది నమ్మిండ్రు. నమ్మినందుకు ఓట్లు వేసినాము, గెలిచిండు. అభివృద్ధి అంటే తాగునీరు సాగునీరు తెచ్చి మమ్మల్ని అభివృద్ధి చేస్తాడనుకున్నాము. కానీ ఇట్లా ఇప్పుడు ఈడ ఉండి ఆ 7-8 గ్రామాలని నాశనం చేసి ఈ పోలీస్ స్టేషన్ వచ్చి మా మద్దూరు కోజ్గి కొడంగల్ దళితాబాద్ ఇవన్నీ అడవిలాక అడవి పోతుంది, అంతా పోతుంది, ఇది అయోమయం అయిపోతుంది. మా కాన్స్టిట్యూన్సీనే అయోమయం చేయడానికి కూర్చున్నాడు. దయచేసి ఇది మానుకుంటే బాగుంటుందని తెలియదు. పదే పదే రైతులు రాజ్యం అంటాడు, రైతుల ప్రభుత్వం అని కూడా చెప్తుంటారు రేవంత్ రెడ్డి. వాస్తవం ఇంతమంది రైతులు ఇంత గగ్గోలు పెడుతున్నారు, మరి ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి గెలిచిండు, మరి వాస్తవం ఇక్కడ ఉన్నట్టు లీడర్లు అయినా ఆయనకు విషయం చేరవేస్తలేరా? మరి చేరవేస్తలేరు. ఇక్కడనే లోపల ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాడంటారు. రేపు ఏమన్నా పని పడుతుందేమని ఆ లీడర్ నోరెత్తలేరు. సమయం ఇంకా సరిపోతలేదు. రైతు పరిపాలన అన్నావు, ప్రజా పరిపాలన అన్నావు, రైతులకు ఏం చేసినావు చెప్పు. నువ్వు 2 లక్షల రుణమాఫీ అంటివి, 2 లక్షల లోపటేస్తువి. మరి 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఉండరు, పేర్లు తప్పున్న వాళ్ళు ఉండరు. నువ్వు చేసిన దాంట్లో 40% 30% కూడా రుణమాఫీ కాలేదు. రైతు బంధుని మింగేస్తివి. ఇంకేం కావాలి? రైతు బంధు బాయ్, కళ్యాణ లక్ష్మీ బాయ్, మొత్తం అన్ని రైతులకు చేసినట్టు అన్ని పోయినాక నువ్వు రైతులకు చేస్తున్నది ఏంటిది? రైతు బంధు ఇచ్చినాం, రైతు రుణమాఫీ కూడా 2 లక్షలు ఎవరికి ఇచ్చిండు? ఇచ్చిండు ఎవరికి? 50,000 60,000 ఎవరికో కొంతమందికి ఇచ్చిండు.
అది ఎప్పటి 30% చెప్తునే కదా నువ్వు 100% నువ్వు 15వ తారీఖు వరకు చేసి హరీష్ రావు రాష్ట్రం మొత్తం రుణమాఫీ అయ్యింది మొత్తం పాలాభిషేకాలు చేసుకున్నారు పేపర్లు కూడా యాడ్స్ ఇచ్చుకున్నారు వాస్తవంగా మీరు రాష్ట్రం మొత్తం అయ్యింది అంటున్నారు మీరేమో మా నియోజకవర్గంలోనే రుణమాఫీ కాలేని మీరు అంటున్నారు నియోజకవర్గంలో లేదు ఆయన సొంత ఊర్లో లేదు రాష్ట్రంలో ఎక్కడా లేదు ఎక్కడైనా ఇవేళ ఒల్లిలు జరుగుతున్నాయి అది అయితే వాస్తవము 2 లక్షల రుణమాఫీ కాలేదు ఆ 2 లక్షల రుణమాఫీ నువ్వు పక్కకెట్టు మా రైతు బంధు మాకే సాలయ్యా ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నానికి 50,000 వస్తుండే రెండు విడతలైతే 100,000 రూపాయలు అవుతుండే మరి నువ్వు రెండు విడతలు బంద్ చేస్తివి ఆ 100,000 రూపాయలు మాఫీ చేస్తివి ఎవరి జేబులో పువ్వు పెడుతున్నారు మీరు రైతు బంధు వేస్తే రుణమాఫీ అవసరం లేదు ఎవరు రైతులని ఏదో మ్యాజిక్ చేసి మీరు గోల్మాల్ చేసి రుణమాఫీ అంటుండవు 10 ఎకరాలు ఉన్నా ఇప్పుడు ఎవరికి స్థాయి ఉన్న కాడికి అప్పు ఉంది 20,000 30,000 ఉన్న వాళ్ళు ఉండరు వానికి 3 ఎకరాలు 4 ఎకరాలు అంటే 20,000 వస్తుండే అది రెండు విడతలు వేస్తే నువ్వు రుణమాఫీ అయినట్లేనే మాకు తెలియక రైతులను బెక్కప్ చేసినట్లున్నది ఇది రైతులకు రైతు బంధు వేస్తే రుణమాఫీ అవసరం లేదు నువ్వు ఇప్పటికే 2 లక్షల లోపట అన్నావు కానీ 2 లక్షల లోపట లేదు బయట లేదు లోన్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉండరు ఈరోజు ఇడా కోడంగల్ ఈ కోడంగల్ తాలూకా నుండి మేము ఈ 5 గ్రామాల ఫార్మర్స్ కంపెనీ 5 గ్రామాల నుండి మేము డిమాండ్ చేస్తున్నాం సీఎం గారికి ఈ రోజు నిన్ను ఫస్ట్ ఇక్కడ తోలుకొచ్చి కోడంగల్ ప్రజలు గెలిపించి నిన్ను ఒక సీఎం ముఖ్యమంత్రిగా వేస్తే ఈ రోజు ఇక్కడ ఫార్మర్స్ పెట్టి 5 గ్రామాల వీళ్ళ ఎన్కెలిసిపోనికే వీళ్ళకు ఫార్మసీ మొత్తం కల్యూషన్ ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు మేము ఇక్కడ నుండి డిమాండ్ చేస్తున్నాం నీ ఊరు కొండారెడ్డిపల్లిలేమో నువ్వేమో ఆడ సోలార్ పెట్టి అక్కడనేమో నీ ప్రతి ఇల్లుకు 10 లక్షలు ఇప్పించి నువ్వు అక్కడ అక్కడ డెవలప్ చేస్తుంటే ఇదే కోడంగల్ కొండారెడ్డిపల్లిలో నువ్వు ఈ కోడంగల్ నాశనం చేసే కంపెనీ ఎందుకు చేస్తున్నావు అని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ప్రజలందరికీ నువ్వు మంచి చేసే ప్రయత్నం చేయి నేను నీ ఊళ్ళో పుట్టినందుకు నువ్వేమో అక్కడ మంచి పనులు చేస్తున్నావు నేను కోడంగల్ నీ ఎంట ఉండి ఇక కోడంగల్ ప్రజలను సీఎం చేస్తే నువ్వెందుకు ఇక్కడ ఇట్లా చేస్తున్నావు అని మేము ఈ కోడ బీఆర్ఎస్ పట్టిన పట్టం నరేంద్ర రెడ్డి గారి కేసీఆర్ గారి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకసారి ఆలోచించు నీ ఎంట మేము ఉండి ఇంతకుముందు ప్రజలందరూ వెళ్తే నేను గెలిపించలేదా సీఎం చేయలేదా నేను పుట్టినందుకేమో నీ ఊళ్ళో 10 లక్షలు ఇచ్చి నేను అక్కడ డెవలప్ చేస్తే ఇక కోడంగల్లో నువ్వు ఎందుకు ఇక్కడ వీళ్ళందరికీ 5 గ్రామాలని ఈ ప్రజలు అన్యాయం చేయడానికి నువ్వు ఇచ్చేస్తున్నాం ఈ కోడంగల్ ఈ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఒకసారి ఆలోచించు ఇక నీళ్లు తీసుకురా నిధులు తీసుకురా మీ అందరూ ఎంబడి ఉంటాం బీఆర్ఎస్ పార్టీ కూడా మేము ఉంటామని చెప్పినాం ఇటువంటి చర్యలు బాగాలేవు ఈ బీఆర్ఎస్ పార్టీ మేము ఎంబడు ప్రతి విషయంలో మేము ఆదుకుంటాం మిమ్మల్ని అడ్డుకుంటామని మంచి పనులు చేస్తే నీకు మీకు సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఇదే నువ్వు ఒకసారి కోడంగల్ని డెవలప్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.